to Health Plus. Chinna vayasulone pallu enduku vadalavutayi, chiggula nundi raktam, noti durvasana pogatteti ela, andamaina chirunavu kosam smile designing krutrima dantallo. Latest treatment enti, danta vaidyamlo adunika technology pai mantho matladaniki Partha Dental pramukha cosmetic dentist Dr. Kalpana garu mantho paatu studio lo unnaru, varini adigi marini vivaralu telusukundam. Namaste andi, welcome to our studio. Ippudu chusukunte chinna vayasulone pallu odulaipoyi pillallo krutrima dantalapai aadharapadavalasi vastundi. Endukantaru asalu ee paristhiti enduku vastundi antaru? Chaala mandi general గా పళ్ళు మొదలవడం పళ్ళమజ్జన్ సందులు రావడం అనేది మనం ఒక ఏజ్ తర్వాత గమనిస్తూ ఉంటాం. లైక్ 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత ఇంకా మన చిన్నతనంలోకి తీసుకుంటే 70 80 సంవత్సరాలకు 65 దాటిన వాళ్ళల్లో మాత్రమే ఇలాంటి సమస్యలు కనిపిస్తూ వచ్చేవి. కానీ ఇప్పుడు జనరేషన్ జనరల్ గా మేము ప్రాక్టీస్ మళ్ళీ మేము పార్థడెంటల్ 47 బ్రాంచ్ల్లో కూడా వచ్చే పేషెంట్లను ఎక్కువగా చూస్తే చిన్న వయసులో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కూడా కదులుతున్న పళ్ళతో వాచిపోయిన చిగుళ్లతో చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తూ నోటి దుర్వాసన భయంకరంగా వస్తూ పళ్ళు మొదలైపోతున్న కండిషన్స్ లో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ కృత్రిమ దంతాల మీద ఆధారపడుతున్నారు. ఇది కేవలం వాళ్ళకి కనీస అవగాహన దంత వైద్యం పట్ల లేకపోవడం వల్లే చిగుళ్ల జబ్బులు ఏర్పడిన మొదటి దశలోనే డాక్టర్ దగ్గరకు వస్తే ఆ జబ్బుల్ని చాలా సింపుల్ గా లేజర్ చికిత్సల ద్వారా క్లియర్ చేసి హెల్దీగా చేయడం ద్వారా అసలు ఏ వయసు వారికి జీవిత కాలంలో పళ్ళు మొదలైపోవు, జీవిత కాలంలో నోటి దుర్వాసన అనేది లేకుండా చాలా కంఫర్టబుల్ గా హెల్దీ లైఫ్ ని లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు పళ్ళు మాత్రమే ఉంటాయి, పంటికి నొప్పి వస్తే వెళ్ళి పన్ను పీకించుకోవాలి అన్నంత వరకే నోటికి పంటికి సంబంధించిన నాలెడ్జ్ కి పరిమితం అయిపోయి ఉన్నారు. కానీ డెఫినెట్ గా అలా కాదండి. నోట్లో ఉండే జబ్బులు ప్రమాదకరమైనవి. అటు పళ్ళు పోతే ఒక పన్ను రీప్లేస్ చేసుకుంటారు, బాగానే ఉంది. కానీ నోట్లో ఉండే క్రిమినల్ వల్ల జనరల్ హెల్త్ పాడైతే కష్టం కదా. ఆయన పళ్ళు అన్ని మొత్తం పోగొట్టుకుని చిన్న వయసులో మోట్లో పళ్ళన్నీ పోతే జీవితకాలం ఎలాంటి ఆహారాన్ని నమిలి తింటారు, ఎలా ఆరోగ్యంగా ఉంటారు? పైగా చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా కూడా ప్రమాదకరమైనది. నోట్లో శరీరంలో ప్రయాణించే లక్షణం ఉంటది. చిగుడు జబ్బుల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాలైన గుండె జబ్బులు వస్తాయి, కొన్ని రకాలైన బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వస్తాయి, రక్తం కలుషితం అవుతుంది, లంగ్స్ లివర్ పాడవుతాయి, అలాగే నోట్లో వాపులు వచ్చి ఇటు పక్కంతా చీమ్ పట్టే అవకాశాలు ఉంటాయి. చిగుళ్ల జబ్బులు అంటే అంత ప్రమాదకరమైనది. ఇది జనరల్ గా హెల్త్ సర్వేలు, టీవీలో న్యూస్లు, హెల్త్ ఎడ్యుకేషన్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటది. లేదు కొంతమందికి డౌట్స్ ఉన్నాయి అంటే మీ కార్డియాలజిస్ట్ ని అంటే గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ ని మీరు అడిగి చూడండి. చిగుళ్ల జబ్బుల్లో ఉండే బ్యాక్టీరియా, చిగుళ్లలో నిల్వ ఉండే ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మీ డాక్టర్ గారిని అడిగి చూడండి, మీకు తెలుస్తుంది. డాక్టర్ గారు కరెక్ట్ గా చెప్తారు. సో చిగుళ్ళు పళ్ళు ఆరోగ్యంగా కదిలిపోకుండా జీవితకాలం ఉండాలి అంటే పంటికి సపోర్ట్ చేసే చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. కాకపోతే పేషెంట్లు ఎవరు ఇది గుర్తించకుండా పళ్ళు వదిలైపోయిన తర్వాత డాక్టర్ దగ్గర రావడానికి ముఖ్యమైన కారణం దీనిలో పెయిన్ అనే సింప్టమ్ లేకపోవడం వల్లే పేషెంట్లు గుర్తించలేకపోతున్నారు. కాకపోతే ఎవరికైనా కూడా నోట్లోంచి చిగుళ్లలో పళ్ళు తోముకుంటుండే బ్రష్ నెత్తురు కనపడుతున్నా, లేదా పొద్దున్న నిద్ర లేవగానే తలగడదిళ్ళు పైన బెడ్షీట్ల పైన నెత్తురు కనపడుతున్నా, వాళ్ళు ఉమ్మినప్పుడు ఉమ్మిలో నెత్తురు కనపడుతున్నా, నోటి దుర్వాసన సడన్ గా డెవలప్ అవుతున్నా, లేదా పళ్ళ మధ్యన సందులు అంటే ముందర పళ్ళ మధ్యనే కాదు వెనక పళ్ళ మధ్యన సందులు ఏర్పడి ఆహారం ఇరుకుతున్నా, చిగుళ్లు జిల పెడుతున్నా అంటే దురద పెడుతున్నా, చిగుళ్లు వాచి చీమ్ పడుతున్నా, లేదా చిగుళ్లు బాగా అత్తుక్కుంటున్నట్టు లోపల అంగడికి నాలుక అత్తుక్కుంటున్నట్టు ముద్ద ముద్దగా అనిపిస్తున్నా కూడా చిగుళ్లు జబ్బులుగా గుర్తించి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే చాలా సింపుల్ గా అరగంట పాటు లేజర్ చికిత్సల ద్వారా మీ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ ఈజీగా తీసేయచ్చు. అలా చేయించుకోవడం వల్ల లాభాలు ఏంటంటే చిగుళ్ళులో ఇన్ఫెక్షన్ పోవడమే కాకుండా చిగుళ్ళు గట్టిపడతాయి. ఎప్పుడైతే చిగుళ్ళు గట్టిపడి నార్మల్ హెల్దీగా అయ్యాయో పంట జీవిత కాలం పెరుగుతుంది. జీవిత కాలంలో ఎప్పుడు పళ్ళు వదిలైపోవడం కానీ పళ్ళ మధ్యన సందులు రావడం కానీ నోటి దుర్వాసన రావడం కానీ లేకుండానే మనం హ్యాపీగా మన హెల్దీ లైఫ్ ని గడిపే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఎవరికైనా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని కలవమని మడుకు నేను పర్సనల్లీ చెప్తాను. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి సంజయ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. హలో సంజయ్, చెప్పండి. మేడం, ఎంతో నువ్వు నిన్ను అంటే మేడం ఎంతో బాగా నేను గుట్కా వాడేవాను మేడం. ఓకే, అంటే ఈ మధ్యన బంద్ చేశాను మేడం. అంటే గుట్కా వాడడం వల్ల నాకు కొంచెం పని అనేది బాగా ఇదైపోయాయి మేడం. మొత్తం ఆ చిగురులో లేర్లు మొత్తము ఏదో పేరుపోయినట్టు, తెల్ల వాటర్ తాగడం, కొంచెం బాగా మండిపోవడము, అలాంటి చాలా జరుగుతున్నాయి మేడం. ఈ మధ్య మానేశాను మేడం. మానేసినాక కూడా నాకు చాలా పెయిన్స్ అనేది వస్తున్నాయి మేడం. పండ్లలో పడుకున్నప్పుడు కానీ, ఇంకేదైనా గట్టి వస్తువు తిన్నప్పుడు కానీ,
మామూలుగా ఇంకా కూల్ వాటర్ తాగినప్పుడు గానీ ఇట్లా జివ్వున లాగేస్తుంది మేడం. ఓకే సందే, ఇప్పుడు మీరు ఏంటంటే గుట్కా తినడం వల్ల, గుట్కా అనేది వన్ ఇయర్ బ్యాక్ బంద్ చేశాను మేడం, అయినా దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది మేడం నాకు. అదే చెప్తున్నానండి, అది ఏంటంటే మీ చిగుళ్ల మీద ప్రభావం చూపించింది. అంటే పంటి వరకే ఆగదు కదండి ఆ గుట్కా అనేది, మీరు ఎన్నో సంవత్సరాలు తిని ఉంటారు. అదేం చేస్తుంది, కింద చిగురు ఉంటది కదా, చిగురుని ఇన్ఫెక్ట్ చేసింది. చిగుళ్ళని తినేయడం, లోపల చిగుళ్ళని బలహీనపరచడం వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్ అయింది. ఏం పర్లేదు, మళ్ళీ ఇంకటి సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడతా ఉన్నారు మీరు. అంటే నీళ్లు తాగడం వల్ల దీని ఈ చిగుళ్లతో కప్పబడవలసి ఉండవలసిన పంటి భాగం ఎప్పుడైతే చిగురు వదిలైపోయిందో, చిగురు బలహీన పడిందో, కిందికి జారిపోతుంది. అప్పుడు వేడి, పులుపు, తీపి, చల్లదనం తీసుకోగానే పళ్ళు జువ్వని లాగడం అనేది నొప్పిని స్టార్ట్ అవుతుంది. ఇబ్బంది ఏం పడకండి, హైదరాబాద్ అంటున్నారు కాబట్టి మీరు హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్. స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి ఒకసారి వెళ్ళండి. చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయడం ద్వారా చిగుళ్లు మళ్లీ హెల్దీగా అవుతాయి, హెల్దీ అయి గట్టి పడతాయి. లేదు బాగా సెన్సిటివిటీ అనే ప్రాబ్లం బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది, పళ్ళు బాగా పొడవైపోయి చిగుళ్లు బాగా కింద జారిపోతే, తొడుగులు వేసుకోవడం ద్వారా కూడా మీ గుట్కా వల్ల పాడైన కలర్ పాడై ఉంటుంది దాన్ని నార్మల్ చేసుకోవచ్చు. చిగుళ్లు హెల్దీ అవ్వడం ద్వారా మళ్లీ నార్మల్ కి తెచ్చుకోవచ్చు. తొడుగులు వేసుకోవడం వల్ల సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ ని తీసేయవచ్చు. మళ్లీ మీరు నార్మల్ గా అన్ని రకాల ఆహారాలని నమ్మిలు తినచ్చు. మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అండి. ఇబ్బంది పడకుండా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. రైట్ అండి. చాలా మందికి నోట్లోని పళ్ళన్ని అరిగిపోయి నమలడానికి చాలా ఇబ్బందిగా ఉండి నొప్పితో బాధపడుతుంటారు, మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? ఎస్, ఈ పళ్ళు అరిగిపోవడం అనే సమస్య జనరల్ గా 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమందిలో వేరెంట్ ఎయిర్ అనేది సహజమే, మనం రోజు పళ్ళను వాడతాం కాబట్టి. కానీ కొంతమందికి ఏంటంటే పళ్ళు కడుకే లక్షణం ఉంటుంది, కొంతమందికి ఈ పై దవడ కింద దవడ కరెక్ట్ కాంటాక్ట్ లో లేకపోవడం వల్ల కూడా పళ్ళు త్వరగా అరిగిపోతుంటాయి. కొంతమంది పళ్ళను అన్నిటికీ వాడుతుంటారు, కొంతమంది నిద్దట్లో నిద్రపోయేట్టు పళ్ళు గ్రైండ్ చేసే లక్షణం ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా పళ్ళు త్వరగా అరిగిపోవడం, పళ్ళు చిన్న చిన్నవి అయిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం చాలా మందిలో. సో వీళ్ళందరికీ బాగా పెయిన్ ఒకటి సింటమ్, రెండు సెన్సిటివిటీ అనే సింటమ్. ఇందాక కాలర్ చెప్పినట్టు వేడి, పులుపు, తీపి, చలదనం ఇవేం తీసుకోలేరు. మూడోది ఏంటంటే పళ్ళని గ్రైండ్ చేయలేరు, ఎందుకంటే పై పళ్ళు కింద పళ్ళు అరిగిపోయి ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ లోకి రావు. పై పళ్ళు కింద పళ్ళు కాంటాక్ట్ కి వస్తేనే మధ్యలో ఆహారం పెట్టి ఇలా గ్రైండింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పళ్ళు అరిగిపోయినాయో కాంటాక్ట్ లోక పళ్ళు ఆహారాన్ని నమిలి తినలేక అట్లానే మింగేయడం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఎప్పుడైతే మెత్తటి పదార్థాలు నమిలి తినేస్తూ ఉంటారో అది గ్రైండ్ చేయకుండా, అది ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఎసిడిటీ అనే ప్రాబ్లమ్స్, అసలు ఆహారం అరిగించుకోలేని పరిస్థితులన్నీ వస్తా ఉంటాయి. ఒకటి, రెండు అనేది ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంటాక్ట్స్ అనేవి సరిగా లేక. మూడు, సెన్సిటివిటీ, ఆహారాన్ని ఆల్టర్ చేసి తీసుకోవడం ఉంటుంది. కానీ దీనికి చక్కటి చికిత్సలు ఉన్నాయండి. అప్పుడే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంటే మెడికేషన్ ద్వారా, లేకపోతే ఇంకొంచెం ముందుంటే జస్ట్ చిన్న చిన్న ఫిల్లింగ్స్ పెట్టడం ద్వారా, లేజర్స్ ద్వారా, లేకపోతే పళ్ళకి తొడుగులు వేసి పళ్ళని మొత్తం మీ నోట్లో ఉండే పళ్ళని పీకగుండానే పళ్ళు కరెక్ట్ గా మీ మెజర్మెంట్స్ ప్రకారం తొడుగులు వేసి ఇది వరకు ఎలా ఉండేవో అలా నార్మల్ కి తెచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో నోట్లో ఉండే పళ్ళన్నీ అరిగిపోయి సగం సగం విరిగిపోయిన పళ్ళతోని జీవితకాలం ఇబ్బంది పడుతూ ఇన్ఫెక్షన్ తో, నోటి దుర్వాసనతో, పెయిన్ తో బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఈజీగా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి వేణుగోపాల్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే వేణుగోపాల్ గారు, చెప్పండి. మేడం మా పాప 9 ఇయర్స్ అయితే, మా పాపకు కింద పనులు 3 ఇంట్లో డబ్బులు వచ్చినాయి. ఓకే, అంటే పండ్లు ముగ్గులు పండ్లు ఊడుతున్నాయి, కాకపోతే ఊడవటి కూడా ఇంచు మించి ఒక సంవత్సరం అవుతుంది కానీ ఎక్కడ ఊడిపోవట్లేదు. ఒక పండు ఊడిపోయింది మూడిట్లా, ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల వరకు ఊడిపోతే ఆ పండ్లు? సార్ ఏంటంటే ఈ 2 వరుసల్లో చిన్నపిల్లలకి పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు మొలిచేటప్పుడు ఈ కింద పళ్ళు 2 వరుసల్లో రావడం అనేది పేరెంట్స్ జనరల్ గా ఇబ్బంది పెట్టే సమస్య. ఇబ్బంది ఏం లేదండి, ఒక్కోసారి థిక్గా ఉంటే కూడా, చిగురు థిక్గా ఉంటే త్వరగా రావు, లేకపోతే అలాగే గట్టిగా పట్టుకుంటే కూడా సరిగా రావు. కాకపోతే ఏంటంటే అలా ఎక్కువ కాలం వదిలేస్తే వంకర పళ్ళు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇబ్బంది పడకండి, ఒకసారి డాక్టర్ గారి దగ్గర తీసుకురండి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేసి మీకు దగ్గర ఉండే బ్రాంచ్ తీసుకొస్తే అది బలంగా కనుక చిగురులోనే ఉంటాయి, దాన్ని జస్ట్ స్ప్రే వేసి కాటన్ తో ఇలా అంటే వచ్చేస్తాయి బయటగా, తీసేస్తే మళ్ళీ వెనక పళ్ళు వరుసలోకి వచ్చేస్తాయి. ఇబ్బంది ఏం పడకండి, మీరు కాల్ చేసి పాపను ఒకసారి తీసిరండి. పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా చాలా అనుమానాలు ఉంటాయి, పిల్లల పాల పళ్ళు ఎప్పుడు పోతాయి, శాశ్వత దంతాలు ఎలా వస్తాయి అనే అనుమానాలు చాలా వరకు ఉంటాయి. అందమైన చిరునవ్వు వస్తుంది రాదా, లేదా చిన్నపిల్లల్లో పిప్పి పళ్ళు అనే సమస్యలు బాగా కనపడుతూ ఉంటాయి, నోటి దుర్వాసన అనే సమస్య కూడా చిన్నపిల్లల్లో కామన్ గా కనపడతా ఉంది ఈ రోజుల్లో. ఇది కేవలం పేరెంట్స్ ఏంటంటే ఎలాగో పాల పళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించిన అవసరం లేదు, ఎలాగో శాశ్వత దంతాలు 6 సంవత్సరాలు అయితే వచ్చేస్తాయి కదా అని ఉంటుంది, కానీ అలా కాదండి. పాల పళ్ళు అనేవి 13 సంవత్సరాల నోట్లో ఉంటాయి. పాల పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాల పళ్ళల్లో
ఉండే ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, పిప్పి పళ్ళు అవ్వడం వల్ల కిందనే ఉండే శాశ్వత దంతాలు మొగ్గలు మొలుస్తూ ఉంటాయి కదా, వాటి వరకు వెళ్లి ఆ మొలిచే శాశ్వత దంతాలు బలం లేకుండా రావడం, తెల్లగా పాలపోయినట్టు రావడం లాంటివి కనపడతా ఉంటాయి. దానివల్ల జీవితకాలం ఉండాల్సిన పళ్ళు ఆరోగ్యంగా ఉండవు. రెండు, పాల పళ్ళు త్వరగా ఊడిపోయినా లేకపోతే ఊడకుండా ఇలా నోట్లో, ఇందాక కాలర్ చెప్పినట్టు ఎక్కువ కాలం నోట్లో ఉండిపోయినా కూడా వంకర పళ్ళు వస్తుంటాయి. రావాల్సిన ప్లేస్ లో శాశ్వత దంతం రాకుండా ఎక్కడెక్కడ ఆర్డ్ ప్లేసెస్ లో రావడం వల్ల భవిష్యత్తులో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, క్లిప్పులు చికిత్స చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మూడు, నోటి దుర్వాసన ఎందుకు, ఎప్పుడైతే పిప్పి పళ్ళు నోట్లో ఉంటాయో వాళ్ళకి పెయిన్ ఉంటా ఉంటది. ఆ పిప్పి అంటే రంధ్రం, దంతాల్లో రంధ్రం ఏర్పడి ఫుడ్ అంతా అందులో ఇరుకుతా ఉంటది కదా, దాన్ని క్లీన్ చేయకపోవడం వల్ల వాసన అనేది వస్తుంటది. పెయిన్ ఉండడం వల్ల పిల్లలు బ్రష్ పక్కన వెళ్ళనివ్వరు, అక్కడంతా పాచి చేరుకుని కూడా వాసన వస్తూ ఉంటది. దానివల్ల ఒకటి, ఫుడ్ తీసుకోరు కాబట్టి హైట్ గ్రోత్ దెబ్బతింటది, సరిగా పళ్ళు తోముకోరు కాబట్టి నోటి దుర్వాసన, చిన్నపిల్లల్లో కూడా నోట్లో బ్లడ్ రావడం, చిగుళ్లు నొప్పి పెట్టడం, వాసన రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కనపడతా ఉంటాయి. సో పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయకండి. పద్దెనిమిదిలో కిడ్స్ క్యాంపెయిన్ అనేది పూర్తి ఉచితంగా మేము ఇస్తా ఉన్నాం. పిల్లల్ని తీసుకుని మీరు రండి, ఎవరైనా ఎంతమంది అయినా కూడా 47 బ్రాంచుల్లోని పిల్లలకు కావాల్సిన అన్ని చెప్తాం, మీకు కావాల్సిన ప్రత్యేకమైన అవగాహన ఇస్తాం. అంటే మేము నేర్పిస్తాం మీరు పాల పళ్ళని ఎలా గుర్తించాలి, శాశ్వత దంతాలను ఎలా గుర్తించాలి, ఇంట్లో ఏ టైంకి ఏ పన్ను ఊడిపోయి ఏ పన్ను వస్తే పిల్లల చిరునవ్వు అందంగా వస్తుంది, ఆరోగ్యమైన దంతాలు, నోటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనేది మీకు ప్రత్యేకంగా చెప్తాం. అలాగే మీ పిల్లలకు కూడా డాక్టర్లు కూర్చోబెట్టి వీడియోలు చూపించి కౌన్సిల్ చేసి వాళ్ళని గైడ్ చేస్తారు. పిల్లల కోసం ప్రత్యేకంగా సమ్మర్ వెకేషన్ లో పూర్తి ఉచితంగా చేస్తున్నారు ఇదంతా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి 47 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ కన్నా వచ్చి మీరు మీ పిల్లలు మేము ఇచ్చే ఈ అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా నేను అనుకుంటున్నాను. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.